शुक्लांबरधरं विष्णुं शशिवर्णं च त्रिभुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो उपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादमुलु। ई वीडियोलो 2021 संवत्सरं अंडि मार्च मासं मरि ई 11वा तेदीन वच्चे महाशिवरात्रि पर्वदिनं नुंडि నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడా వారి కర్మలు తిరిగి వారు కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నారు. మరి వాస్తవానికి ఏంటంటే మహాశివరాత్రి పర్వదినమున యాక్చువల్గా మనం ఏదైనా ఒక కోర్సు పూర్తి చేస్తున్నాం అనుకోండి, దానిలో కొన్ని ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ ఈ విధంగా ఉంటుంది. ఆ సంవత్సరం అంతా కష్టపడి మనం ఏం చేస్తామండి, బాగా చదువుకుంటాం. ఆ సంవత్సరం కష్టపడిన కష్టమంతా కూడా మన రాసేది మాత్రం ఆ రెండు రోజులు మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరాన్ని అంతటా కూడా మనం మన శక్తియుక్తులు మనం చదివింది అంతా కూడా అక్కడ నిరూపించాలి. ఆ ఎగ్జామ్ పెట్టే కాడ మనం నిరూపించుకోగలిగితే అప్పుడు మనం పాస్ అయిపోతాం, అంతేనండి. అలాగా మన జీవితంలో మన జన్మ జాతక కుండల్లో మనం పరిశీలన చేసినప్పుడు మనం పడే కష్టాలన్నీ కూడా మనం ఆ పరమేశ్వరునికి వినతులు స్వీకరించేది మాత్రం కేవలం సంవత్సరానికి రెండు రోజులలో మాత్రమేనండి. అదే మహాశివరాత్రి పర్వదినం ఒకటైతే కార్తీక మాసం ఇంకొకటి. ఈ రెండు రోజులు కూడా ఆ కార్తీక మాసం అంతయు కూడా అదృష్టమే, వినతులు స్వీకరిస్తాడు. అలాగా మనకు ఈ మహాశివరాత్రి పర్వదినమున కూడా ఆ పరమేశ్వరుడు దివి నుండి భూమికి ముక్కోటి దేవతలను వెంటబెట్టుకొని భూమండలంపైకి వస్తాడని భక్తుల అపార నమ్మకం. అది భక్తుల యొక్క నమ్మకం కాదండి, తాళపత్ర గ్రంథాలలో ఉన్నటువంటి నిజం. మరి ఆ పరమశివుణ్ణి ఆరాధించుకునే స్థాయి అనేది కూడా నాలుగు రాసులకు దక్కబోతుందండి. మిగతా రాసులు కూడా వాళ్ళు కూడా ప్రయోజనాన్ని పొందుతారు, కానీ మీరు ఎక్కువగా ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క మహాశివరాత్రి మనకు 11వ తేదీన రావడం జరుగుతుంది. నేను చెప్తున్నానండి, ఈ యొక్క న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ప్రకారము 11వ నంబరుకు చాలా చాలా పవర్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే 11వ నెంబర్లో పుట్టిన అదృష్టవంతుడేనండి. ఎందుకంటే ఈ 11వ నెలలో పుట్టినటువంటి వారు కూడా అదృష్టవంతులు, 11వ తేదీలో పుట్టినటువంటి అదృష్టవంతులు, 2011లో పుట్టినటువంటి వారు కూడా అదృష్టవంతులు. మీరు ఎవరైనా భూమండలం మీద ఎక్కడ ఉన్నా కూడా ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి, మీకు అదృష్టం అంటే ఏంటో నేను నిరూపిస్తాను. దానిలో మొట్టమొదటి రాసండి మహాశివరాత్రి, మరి నాలుగు రాసుల జీవితాలలో అదృష్టం వెలివిరి అని ఉంది. దానిలో మొట్టమొదటి రాసి మిథున రాశి, తృతీయ స్థానం సోదర స్థానం. మరి మిథున రాశికి స్వక్షత్రం మృగశిర, 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ మహాశివరాత్రి 11వ తేదీన మనకు మహాశివరాత్రి పర్వదినం అయితే మనం చూస్తున్నాం. అయితే దీంట్లో గోచారాన్ని కనుక మనం చూసినట్టయితే ఆ రోజు 11వ తారీఖులో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి. ద్వితీయంలో రాహు మరియు కుజుడు గ్రహ సంచారం కొనసాగిస్తున్నారండి. ఇది ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమున. ఈ రెండో స్థానం అనేది కూడా ధనస్థానము, మరి ఇది వృషభ రాశి. ఈ వృషభ రాశిలో రాహు మరియు కుజుడు గ్రహ సంచారం కొనసాగిస్తున్నాడు. ఇది చాలా చాలా అదృష్టమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు అష్టమంలో అంటే వృశ్చిక రాశి యందు, మరి వృశ్చిక రాశి యందు కేతువు గ్రహ సంచారం కొనసాగిస్తున్నాడు. ఇది అష్టమ స్థానం అనేది కూడా ఆయుర్దాయం. అదేవిధంగా మనకు కర్మస్థానం యందు అంటే మకర రాశి యందు శని మరియు గురువు యొక్క గ్రహ సంచారం అనేది కూడా కొనసాగిస్తున్నాడు. ఇది కర్మస్థానం. అదేవిధంగా చూసినట్టయితే ఏకాదశమ స్థానము లాభస్థానము, ఇది కుంభరాశి. మరి కుంభరాశిలో రవి, శుక్రుడు, చంద్రుడు, బుధుడు మొత్తం 4.
మకర రాశిలో ఏముందండి, మకర రాశిలో శని గురువు ఉన్నాడు. అయితే ఈ యొక్క పదవ స్థానంలో మనకు షష్ఠగ్రహ కూటమి మనకు ఫిబ్రవరి 11వ తారీఖున జరిగినటువంటి విషయం మనకు తెలుసు. ఆ షష్ఠగ్రహ కూటమి జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ 11వ తారీఖులో లాభస్థానంలో రవి శుక్ర చంద్ర బుధులు లాభస్థానంలోకి వచ్చారండి. అంటే ఈ లాభస్థానంలో రావడం వలన మిథున రాశికి, సింహరాశికి, వృషభ రాశికి, కర్కాటక రాశికి ఎనలేని అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఈ మహాశివరాత్రి పర్వదినము. సాక్షాత్తు ఆ పరమశివుడే మీ అందు కరుణాకటాక్షాలు పుష్కలంగా వరాలు గుప్పించబోతున్నాడు. దానికి మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, మహాశివరాత్రి పర్వదినమున 12 గంటల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు మీరు అర్ధరాత్రి రోజు అర్ధరాత్రి ఒక స్ఫటిక శివలింగాన్ని తీసుకొని దానిని ప్రత్యేకమైనటువంటి 5 రకాల 5 నదులు 5 నదీ జలాలను తీసుకోవచ్చు. 5 పంచామృతాలు, అంటే పంచామృతాలు అంటే 5, ఈ పంచామృతాలతో కానీ ఇంకా లేదు, ఇంకా మాకు ఇవన్నీ తీసుకురావడం వీలు కాదు అనుకున్నటువంటి వారు, నల్ల ద్రాక్ష పళ్ళ రసం అండి, 1 కేజీ నల్ల ద్రాక్ష పళ్ళు తీసుకొని ఒక వైట్ క్లాత్లో కూడా ఆ నల్ల ద్రాక్ష పళ్ళను నలిపి దాని నుండి వచ్చినటువంటి ద్రవముతో పరమశివుడికి అభిషేకం జరిపిస్తే చాలా తృప్తి పొందుతాడు. అందులో భాగంగా ఒక చుక్క కూడా నీళ్లు కలపని స్వచ్ఛమైనటువంటి గోవు పాలతో మహాశివరాత్రి రోజు అభిషేకము స్ఫటిక శివలింగం మీద జరిపించడం ద్వారా మీకు ఎంతో అదృష్టం అనేది కూడా తప్పకుండా కలుగుతుందండి. మీరు చెప్తున్నటువంటి ఈ 4 రాశుల వారు వారి జీవితంలో ఒక కొత్త లైఫ్, అంటే కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నారు. ఇప్పటి నుండి ఇంకా మీకు 7 సంవత్సరాల వరకు అసలు తిరుగు ఉండదండి. ఈ సంవత్సరం 2021వ సంవత్సరం, 2027 వరకు, 2028 వరకు కూడా మీకు అసలు తిరుగు ఉండదండి. మిథున రాశి వారికి, శివరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మరి ఈ 4 రాశుల యొక్క జీవితం అనేది కూడా చాలా చక్కగా మారబోతుంది. నేను చెప్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమం ద్వారా కూడా మీ భవిష్యత్తు బాగుంటుందండి. అదేవిధంగా మీ యొక్క హస్తరేఖలను పరిశీలన చేసుకోవాలి. అందులో భాగంగా కుడి చేతి మీద కనుక ఈ యొక్క ఈ చేయి భాగంలో ఈ భుజం వరకు ఎక్కడైనా పుట్టుమచ్చ కనుక ఉన్నట్టయితే వారు చాలా చాలా అదృష్టవంతులు. ఈ మిథున, సింహ, వృషభ, కర్కాటక రాశి వారైతే అసలు వాళ్ళకు జీవితం అంతా కూడా డబ్బుతోనే ఉంటుందండి. అంటే వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు, కోట్లను గడిస్తారు, వ్యాపారాలు చేసి అంచలంచలుగా ఎదుగుతారు. ఉద్యోగస్తులు అయితే ఉద్యోగాలలో ప్రమోషన్స్ వస్తాయి, మంచి ఉద్యోగాలు దొరుకుతాయి, ఉద్యోగాలు లేని వారికి కూడా ఉద్యోగాలు వస్తాయండి. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు కూడా ఈ సంవత్సరం నేను చెప్తున్నటువంటి ఈ రాశులలో జన్మించినటువంటి వారికి మంచి చక్కటి అన్యోన్యమైనటువంటి భార్యాభర్తలు అనే వారు కూడా లభించబోతున్నారు. ఎందుకంటే మనకు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం 11వ తారీఖున రావడం, అదే 11వ తారీఖులో ఫిబ్రవరి మాసంలో షష్ఠగ్రహ కూటమి జరగడం, ఇది చాలా చాలా అదృష్టమైన విషయంగా మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేసుకొని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుందండి. మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, అస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా మొత్తం కూడా పూర్తిగా పరిశీలన చేయబడుతుంది. కొంతమందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి. అదేంటంటే, ఇప్పటి వరకు మేము ఒక పేరుతో ఉన్నాం, మీరు ఒక అక్షరం చేంజ్ చేస్తే మరి సర్టిఫికెట్లో చేంజ్ కావు కదా, ఆధార్లో చేంజ్ చేయలేము కదా, పాన్ కార్డులో చేంజ్ చేయలేము కదా, పాస్పోర్ట్లో చేంజ్ చేయలేం కదా, మరి ఎలా మరి అని అంటే దీన్ని ఎక్కడ కూడా చేంజ్ చేయని అవసరమే లేదండి. కేవలం ఒక నోట్బుక్ మీద రోజు నేను చెప్తున్నటువంటి పలుమార్లు ఈ కోర్సును రాయడం ద్వారా మంచి ప్రయోజనాలు అయితే తప్పకుండా చేకూరుతాయి. అదేవిధంగా నేను భక్తులకు నేను ఒక విషయం చెప్తున్నానండి, ఈ మహాశివరాత్రి పర్వదినము మనకు ఈ 11వ తారీఖు నేను చాలామంది మా దగ్గర శ్రీచక్రాలు కూడా నేను ధారణ చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది. మీకు అతి త్వరలో కూడా అవి తప్పకుండా బుక్ చేసుకున్న వాళ్ళకి వస్తాయి. అదేవిధంగా అమావాస్య రోజు కూడా ఇప్పుడు ఆ పరమశివుడు 3 కోటి దేవతలను వెంటబెట్టుకొని ఈ యొక్క కైలాసం నుండి
భూలోకంలోకి వస్తాడు మహాశివరాత్రి పర్వదినమున. అప్పుడు ముక్కోటి దేవతలను వెంటబెట్టుకొని వస్తాడు. కాబట్టి ఈ శ్రీచక్రం అనేది కూడా అదేంటంటే ముక్కోటి దేవత నిలయము, అంటే నివాస యోగం అన్నట్టు. ఈ ముక్కోటి దేవతలు నివాసం ఉండేటువంటి చక్రమే శ్రీచక్రము, నివాస స్థలము. మరి అలాంటి శ్రీచక్రాన్ని మనం ఈ అమావాస్య రోజు పూజలో పెట్టించి మళ్ళీ నెక్స్ట్ అమావాస్య రూపు కూడా మీరు వేసుకోవచ్చండి, తప్పేం లేదండి. ఎందుకంటే ఆ అదృష్ట యోగం ఉన్నది కూడా తప్పకుండా ఉంటుందండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.